India's largest digital media network Suman TV తో చేతులు కలపండి franchise ద్వారా local media partner అవ్వండి. నమస్తే సార్. నమస్తే సార్. సిప్ చేయడం బెటర్ అంటారా, పెన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? సిప్ SIP అంటారు. SIP అంటే పేరులోనే systematic investment plan. Systematic అంటే ఒక systematic గా monthly కొన్ని డేట్లు ఉంటాయి, 5 డేట్లు ఉంటాయి. 1వ తారీఖు, 7వ తారీఖు, 14, 21, 28. ఈ 5 డేట్లలో మనము షిప్ చేసే ప్రొసీజర్ ఉంటుంది. సిస్టమేటిక్గా మనము మంత్లీ ఒక డేట్ ఫిక్స్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేసే దాన్ని సిప్ అంటాం సింపుల్గా. అయితే ఈ సిప్లో చాలా చాలా ఉంటాయి. ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో షిప్ చేయటం ఒక పద్ధతి. మ్యూచువల్ ఫండ్స్లో షిప్ చేసేదాన్ని ఎక్కువ శాతం సిప్ అనుకుంటారు. కాదు, సిప్ అంటే ఏం లేదు, సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ మీరు చేసేదాన్ని సిప్ అంటారు. మ్యూచువల్ ఫండ్సే కాదు, షేర్లలో కూడా మనము సిప్ చేసుకోవచ్చు. అయితే జనరల్గా ఈ సిప్ ఎలా అంటే రెండు రకాలు. ఈ మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఎక్కువ శాతం సిప్ ఉంటుంది. ఎందుకు అంటే ఒక డేట్ కాగానే ఆటోమేటిక్గా మన బ్యాంకు, మనం ఫస్ట్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్ ఆన్లైన్లో మనం చేసేటప్పుడు మంత్లీ ఓ 5, 10, 12, 7, 8 సమ్ అమౌంట్ని మనము సిప్ కింద ఎంటర్ చేస్తాం. ఇక ఆ డేట్ రాగానే ఆటోమేటిక్గా మన బ్యాంకులోంచి మన అకౌంట్లోంచి ఆటో డెబిట్ అయిపోతుంది, దాన్ని సిప్ అంటాం. అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, మనము ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవటం, ఆ మ్యూచువల్ ఫండ్స్లో సిప్ అంటే ఉదాహరణకి మన అమౌంట్ సేవింగ్స్ని బట్టి, వాళ్ళ రిస్క్ని బట్టి, ఓకే నేను ఇంతవరకు సేవింగ్ చేయగలను 10,000, 15,000. సపోజ్ పిల్లలు ఉంటారు అనుకోండి, చిన్న పిల్లలు, ఎప్పుడైనా కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళ కాడ ఎక్కువ సేవింగ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఖర్చులు తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయింది, క్యాంపస్ సెలక్షన్ వచ్చింది, లేదు జాబ్లో జాయిన్ అయిపోయినారు, అప్పుడు ఖర్చులు తక్కువ ఉండి సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. మ్యారేజ్ అయ్యేంత వరకు కొంచెం బాగా సేవింగ్స్ ఉంటాయి, అప్పుడు ఎక్కువ శాతం పిల్లలు పుట్టేంత రైట్, మ్యారేజ్ అయ్యి మళ్ళీ పిల్లలు అయ్యేంత వరకు కొంచెం ఉంటుంది. ఇక పిల్లలు అయిన తర్వాత ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది, కొంత అయిపోయినాక మళ్ళీ పిల్లలకి ఫ్యూచర్లో ఉండాలి ఎడ్యుకేషన్ కోసం ఒక 21, 22 ఇయర్స్ వరకు, నెక్స్ట్ మ్యారేజ్ పర్పస్కి అనే ఉద్దేశంతో ఎక్కువ శాతం సిప్ వేస్తారు. అయితే వీటిల్లో మనం చూడవలసింది ఏంటి అంటే సిప్ ఈ రేటింగ్ అనేది ఉంటుంది, 5-స్టార్ రేటింగ్ ఉంటుంది, దాంట్లో వేయటం అనేది మంచిది సిప్లో. ఈ 5-స్టార్ రేటింగ్ అంటే ఏంటిది అంటే ఈ రేటింగ్ ఏజెన్సీలు ఉంటాయి, క్రిసిల్, ఇక్రా, కేర్, ఫిచ్, బ్రిక్ వర్క్, ఈ 5 రేటింగ్ ఏజెన్సీలు. ఈ క్రిసిల్ అయితే మల్టీనేషనల్ కంపెనీ, వాళ్ళు రేటింగ్ ఏజెన్సీలకి రేటింగ్ ఇస్తారన్నమాట. అంటే ఏంది, మనం ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే అది మంచిదా కాదా అనేది వాళ్ళ ఎనాలిసిస్ చేసి మ్యూచువల్ ఫండ్ 5-స్టార్, 4-స్టార్, 3-స్టార్, 5-స్టార్ ఇచ్చిండ్రు అనుకోండి, మనం పని ఏం చేయాలి, ఎవరైతే సిప్ చేయదలుచుకున్నారో వాళ్ళు 5-స్టార్ రేటింగ్ చూసుకోవాలి. 5-స్టార్ రేటింగ్తో పాటు ఏయుఎం ఉంటుంది, అసెట్ అండర్ మేనేజ్మెంట్, బ్రాండ్ ఉన్నటువంటి ఎస్బీఐ, యూటీఐ, బిర్లా, నిప్పన్ ఇండియా, కొన్ని బ్రాండ్ ఉన్నాయి. ఆ 5-స్టార్ రేటింగ్ వాళ్ళు 1 వీక్, 1 మంత్, 3 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 5 ఇయర్స్ రిటర్న్స్ ఎంత ఇచ్చిండ్రు ఉంటుంది అక్కడ డేటా. మన పని ఏంటిది అంటే moneycontrol.com మ్యూచువల్ ఫండ్స్ అని టైటిల్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ టైటిల్ క్లిక్ చేస్తే money.rediff, ఎకనామిక్ టైమ్స్, ఇలా ఏవైతే షేర్ మార్కెట్ రిలేటెడ్ ఫైనాన్షియల్కి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మ్యూచువల్ ఫండ్ వర్డ్ టైటిల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అక్కడ మనకి ఇవి చూపిస్తుంది. 5-స్టార్ రేటింగ్ ఉంది, మనము సింపుల్గా దాంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఈ సిప్లో కూడా రెండు ఉంది, మనం కొంచెం కనుక హోంవర్క్ చేస్తే ఈ సిప్లో ఏదైతే 5-స్టార్ రేటింగ్ 4-స్టార్, 3-స్టార్ ఉందో సేమ్ మళ్ళీ 5-స్టార్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఒక సెల్ ఫోన్ కొనాలి, ల్యాప్టాప్ కొనాలి, ఏసీ కొనాలి, ఫ్రిడ్జ్ కొనాలి, వాషింగ్ మిషన్ కొనాలి, డిష్ వాష్ కొనాలి, ఏం కొంటాం, 5-స్టార్ చూస్తాం.
ఫైవ్ స్టార్ అనగానేంది, దానికి ఒక బ్రాండు, గుడ్ విల్లు, దానికి ఒక రెప్యుటేషను, సర్వీసు ఉంటుంది అనేది అర్థం. అలానే మన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఫైవ్ స్టార్ ఏదైతే ఉందో మనమేం చూడాలి, మెయిన్ ఇప్పుడు బాగా అర్థం చేసుకోవాలి చూసేవాళ్ళు. ఎందుకంటున్నా అంటే ఫైవ్ స్టార్ రేటింగ్ ఏదైతే ఉందో, ఫైవ్ స్టార్ వచ్చింది రిటర్న్స్ అంత ఇచ్చింది అనే దానికంటే కూడా మనము హోల్డింగ్స్ అనేది ఉంటుంది. అంటే ఆ ఫండ్స్ని, ఆ మ్యూచువల్ ఫండు ఎందులో ఇన్వెస్ట్ చేసింది, దాని దగ్గర ఏమున్నాయి పోర్ట్ఫోలియో, అంటే ఏ ఏ కంపెనీలు హోల్డింగ్లో ఉన్నాయి, ఏ ఏ కంపెనీల్లో ఈ కంపెనీ ఈ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసింది. ఇక మనం ఏం చేయాలి, సిప్ చేసే బదులు, మ్యూచువల్ ఫండ్లో చేసే బదులు కొంచెం హోంవర్క్ చేస్తే, కొంచెం కనుక ఐడియాతో ఉంటే ఆ హోల్డింగ్స్ కానీ ఆ పోర్ట్ఫోలియో చూసుకోవాలి. ఆ పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ చూసుకొని మనము ఆ కంపెనీలు ఏ ఏ కంపెనీల్లో ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసిందో ఆ లిస్ట్ తీసుకోండి. టాప్ 10 ఉంటాయి, ఆ టాప్ 20 అంటే ఫస్ట్ టాప్ 10 ఉంటాయి, తర్వాత బిలో అంటే ఇంకా మొత్తం ఎన్ని కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది, ఎంత ఇన్వెస్ట్ చేసింది, ఏ ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేసింది, అవన్నీ అంటే అమౌంట్, షేర్లు, కంపెనీ పేర్లు అన్ని సెక్టార్లలో ఉంటాయి. మన పని ఏంటిది, ఆ లిస్ట్ తీసుకొని సిప్పే, కానీ ఆ కంపెనీలు తగ్గినప్పుడల్లా కొనుక్కోవటం అంతే. రెండు పద్ధతులు, సిప్పు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం ఒక పద్ధతి, రెండో పద్ధతి ఇదే సిప్ని ఆ కంపెనీ ఏదైతే మనం బాగా పర్ఫార్మెన్స్ చూపించిందని అంటున్నామో ఆ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి పోర్ట్ఫోలియో హోల్డింగ్స్ అంటాం. అంటే ఆ కంపెనీ మన ఏదైతే ఫండ్స్ని ఏ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది, ఆ కంపెనీల్ని మనం తగ్గినప్పుడు కొనుక్కోవటం రెండో పద్ధతి. అయితే ఇంతవరకు సిప్పు, ఈ సిప్పులో చాలా ఉన్నాయి, 1000+ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎస్బీఐ అని, మోర్గాన్ స్టాన్లీ, డిఎస్పి మెరీ లించు, సుందరం, ఆదిత్య బిర్లా, నిప్పన్ ఇండియా, ఇట్లా చాలా ఉన్నాయి, 1000+ ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్నాయి, ఫోర్ స్టార్, అవి చూసుకోవాలి మనం. వీటిల్లో డివిడెండు, గ్రోత్ ఉంటుంది. డివిడెండ్ అంటే ఏంటంటే రెగ్యులర్గా మనం ఇన్వెస్ట్ చేయగానే మన అమౌంట్ని బట్టి మనకి డివిడెండ్ ఇచ్చేయటం జరుగుతుంది. ఇప్పటి వరకు ఏ మ్యూచువల్ ఫండ్ కూడా డిఫాల్ట్ కాలేదు. ఇప్పటి వరకు ఏదైతే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళకి అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ దగ్గర అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఏ ఏ కంపెనీలు గ్రోత్ ఉండబోతాయో వాళ్ళ దగ్గర ముందే డేటా ఉంటుంది. అంటే వాళ్ళ పనే అది అన్నమాట, అదొకటి మనం ప్లస్ పాయింట్లు. కాకపోతే ఎలొకేషన్ ఛార్జీలు అని కొంచెం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఉంటాయి. ఎలొకేషన్ అంటే ఖర్చులు ఎక్కువ ఉంటాయి అన్నమాట మ్యూచువల్ ఫండ్స్లో, అందుకని కొంచెం అదొకటి చూడాలి. కాకపోతే నా ఉద్దేశ ప్రకారం సిప్లోనే ఈ నిఫ్టీ 50, బిఎస్సి సెన్సెక్స్ 30 కంపెనీలు, సెక్టార్ వైజ్ ఉంటుంది. ఫార్మా సెక్టార్ ఇప్పుడు చంద్రయాన్ ఉంది, దానికోసం సెపరేట్ సెక్టారు, డిఫెన్స్ సెక్టారు, ఫార్మా సెక్టారు, రియల్ ఎస్టేట్ సెక్టారు, ఎడ్యుకేషన్ సెక్టారు, ఇలా ఎంటర్టైన్మెంట్ సెక్టారు, పబ్లిక్ సెక్టార్, బ్యాంక్ సెక్టారు, ప్రైవేట్ బ్యాంక్ సెక్టారు, ఎఫ్ఎంసీజీ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ సెక్టారు, ఇట్లా సెక్టార్లో టాప్ టాప్ తీసుకొని అందులో సిప్ చేసుకోవటం అనేది సేఫ్ మెథడ్. ఇది ఇక టోటల్గా సిప్ చేయడమే బెటర్, సిప్ చేయడం బెటర్. అయితే టోటల్ కాదు, మనం ఇంకొక పెన్నీ స్టాక్స్ గురించి. ఈ పెన్నీ స్టాక్స్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది, పెన్నీ స్టాక్స్ అంటే చిన్న చిన్న అని. అయితే జనరల్గా ఈ పెన్నీ స్టాక్స్లో వాల్యూ లేకపోతేనే పెన్నీ స్టాక్స్ అంటాం. అంటే ఏంటి, రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు ఉన్నటువంటివి పెన్నీ స్టాక్స్. అంటే పేరులోనే ఉంది పెన్నీ అంటే చిల్లర. అయితే ఈ పెన్నీ స్టాక్స్లో కూడా మల్టీ బ్యాగర్లు దొరుకుతాయి, కానీ అది చాలా కష్టపడాలి. ఎందుకోసం అంటే ఈ 10 రూపాయలు, రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు ఉన్నటువంటివి ఎప్పుడూ కూడా ఆశ చూపిస్తాయి తప్ప నీకు రిటర్న్స్ రావు. ఎప్పుడో ఒక్కటి అరా దొరుకుతాయి మల్టీ బ్యాగర్లు. ఎగ్జాంపుల్ రుచి సోయా అని ఒక కంపెనీ ఉంది. ఈ రుచి సోయా అనే కంపెనీ అయిపోయింది, పెన్నీ స్టాకే, రూపాయి 2 రూపాయల్లోనే ఏండ్లు ట్రేడ్ అయింది. అయితే ఈ పెన్నీ స్టాక్ని రామ్దేవ్ బాబా, పతంజలి ఎవరైతే యోగా గురూజీ ఉండో ఆ రామ్దేవ్ బాబా ఈ రుచి సోయాని కొనటం జరిగింది. ఇక అది పెన్నీ స్టాక్ కాలే, మల్టీ బ్యాగర్ అయిపోయింది. అంటే 2 రూపాయలది 14-15 వందలు పోయింది, ఇప్పుడు కూడా 100లోనే అంటే 3 డిజిట్స్లోనే ఉంది, 4 డిజిట్స్కి కూడా పోయింది అది.
అంటే రుచి సోయ అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎఫ్పిఓ ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ రావడం జరిగింది. మళ్ళీ తర్వాత ఆ రుచి సోయ అని పేరు మార్చి పతంజలిగా పేరు మార్చడం జరిగింది. దీన్ని పెన్ని స్టాక్స్ కానీ ఇప్పుడు పెన్ని స్టాక్స్ని పట్టుకోవటం అనేది చాలా కష్టసాధ్యం మామూలు ఇన్వెస్టర్కి. కాబట్టి మామూలు ఇన్వెస్టర్స్ మాత్రం మ్యూచువల్ ఫండ్స్లోకి సిప్లోకి వెళ్ళటం అనేది బెస్ట్. అంతే తప్ప పెన్ని స్టాక్స్ ఎప్పుడు చేయాలి అంటే సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి మీకు పెన్ని స్టాక్స్ దొరికితే మల్టీ బ్యాగర్లు అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ అవి చాలా రేర్ కేసులు. దొరకటం అనేది బాగా అంత ఈజీ కాదు. బాగా ఎక్స్పీరియన్స్ ఉండి సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండి హోంవర్క్ చేస్తూ చేస్తూ ఉంటే పెన్ని స్టాక్స్ అయితే దొరకవు అనేది క్వశ్చనే. లేదు, దొరుకుతాయి, మల్టీ బ్యాగర్లు అవుతాయి. కాకపోతే అవి పట్టుకోవటానికి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే మణులు మాణిక్యాలు అంటారు. మణులు మాణిక్యాలు దొరకాలంటే సముద్రం అడుగులు లోతులోకి పోవాలి. కొన్ని వందల అడుగులోకి పోతే మణులు మాణిక్యాలు దొరుకుతాయి. అంతే తప్ప పై పైన దొరకవు. అలానే పెన్ని స్టాక్స్ మంచి కావాలి అనుకుంటే బాగా సబ్జెక్ట్ మీద డెప్త్ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దొరుకుతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, సుమన్ టీవీ ప్రొఫెసర్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.